సో బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా సైలెంట్ గా అర్థం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సురేష్ గారు ఏమైనా అడుగుతారా? లేదా అటువంటి సురేష్ నాకు చాలా మంచి నా మిత్రుడు, సరదాగా జోకులు వేసుకుంటా ఏమనుకోకండి, మంచి మనిషి. సో మాకు మా ఊళ్ళు ఏంటంటే లివింగ్స్టన్ గారు, ఆయన డాన్ అనుకుంటారు. ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్. చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా, రెండేళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది, చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా. డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్యలో కనబడేవాడు, సినిమా ఫినిష్ చేయలేదు, డీటెయిల్గా ఒక 10 డేస్ షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని, నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుని అలా చేశారు. మీరు లేచారండి, సడన్గా లేచి భయపడ్డాను. ఈ మధ్య ఏదైనా జరిగి చెప్పలేదు, లేదా గాప అంటున్నాడేమో ఏంటో నాకు అర్థం కాదు. సైడ్గా వచ్చారు. సో మా సంజయ్, ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత, ఎవరికి తెలియదు గుట్టు చప్పుడు, బట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను, ఈ సినిమాలో నేను లేదు, నేను యాక్ట్ చేయాల. జనాలు బోరుకూడద్ది, ఎప్పుడు చూసిన అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడారు, ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టు ఉంది లుక్స్ అన్ని. సరదా డాక్టర్ అయి ఉండి డాన్ అని పెట్టుకున్నాడు ఆయన, తెలీదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమా చేయడం, అలాగే డిఓపి ఎడిటర్ గారి అందరికీ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మై డార్లింగ్ నా బ్రదరు సాయి, ఈ టీజర్ రిలీజ్ చేశాడు, థ్యాంక్ యూ సాయి, లవ్ యూ. మీరు ఈ సినిమా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు, మీరు చూసే ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హీరో నాకు పరిచయం లేదు, సో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ లేదా అమ్మాయి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్.